హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో డిఆర్డిఓ అంటే ఏంటి, అసలు డిఆర్డిఓ దేని మీద వర్క్ చేస్తుంది, అలాగే ఇందులో ఒకవేళ మనం జాబ్ చేయాలి అనుకుంటే ఎలాంటి జాబ్స్ అనేటివి ఇందులో ఉంటాయి, వీటన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. దీనికన్నా ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో, మీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్ అయింది అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు అలా లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. డిఆర్డిఓ ఫుల్ ఫామ్ చూసుకున్నట్టయితే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, తెలుగులో చూసుకున్నట్టయితే భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ. ఈ డిఆర్డిఓ అనేది దేని మీద వర్క్ చేస్తుంది అంటే, మనం జనరల్ గా చూసుకున్నట్టయితే ఒక దేశం మీద ఇంకొక దేశం వాళ్ళు అటాక్ చేసినప్పుడు ఏ విధంగా అటాక్ చేస్తారు, ఒకటి వచ్చేసి భూమి ద్వారా, రెండు గాలి ద్వారా, మూడు నీటి ద్వారా. వీటికి సంబంధించి మన ఇండియాలో అయితే మనకి ఆర్మీ ఫోర్సెస్ అనేటివి ఉంటాయి, అలాగే నావీ ఫోర్సెస్, అలాగే ఎయిర్ ఫోర్సెస్ అనే వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. ఏదైనా అటాక్ కి సంబంధించి కానీ ఏదైనా థ్రెట్ ఉంది అని చెప్పి మనకు ముందుగానే డిటెక్ట్ చేసే సెన్సార్స్ కానీ, అలాగే ఒకవేళ మనల్ని మనం డిఫెండ్ చేసుకోవాలనుకుంటే మనకి వెపన్స్ అనేటివి కావాలి, అలాగే అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది మనకు కావాలి, ప్రొడక్ట్స్ కావాలి, సిస్టమ్స్ కావాలి. సో వీటన్నిటికీ సంబంధించి మన ఇండియాకి ఈ డిఆర్డిఓ సంస్థ వాళ్ళు ఆ ప్రొడక్ట్స్ ని కానీ అడ్వాన్స్ టెక్నాలజీ కానీ మనకి ప్రొవైడ్ చేస్తారు అన్నట్టు. వీటికి సంబంధించి మనం చూసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్ అని చెప్పాను కదా, నావల్ సిస్టమ్స్ అండ్ మెటీరియల్స్, అలాగే ఏరోనాటికల్ సిస్టమ్స్, అలాగే ఆర్మెంట్ అండ్ కంబాట్ ఇంజనీరింగ్ సిస్టమ్స్, మిజైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, లైఫ్ సైన్సెస్, మైక్రో ఎలక్ట్రానిక్ డివైజెస్, కంప్యూటేషనల్ సిస్టమ్స్ అండ్ సైబర్ సిస్టమ్స్, వీటన్నిటి మీద కూడా మనకి ఈ డిఆర్డిఓ అనేది వర్క్ చేస్తుంది. మనకి ఇండియా వైజ్ గా చూసుకున్నట్టయితే 50కి పైగా లాబొరేటరీస్ అనేటివి ఉన్నాయి. ఇందులో మనకి రీసెర్చ్ అయితే చేస్తారు, అలాగే ప్రొడక్ట్స్ ని కూడా డెవలప్ అయితే చేస్తారు. సో దీనికి సంబంధించి మనకి డిఆర్డిఓ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1958 లో డిఆర్డిఓ అయితే మనకి స్టార్ట్ అవడం జరిగింది. ఈ డిఆర్డిఓ కి సంబంధించి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో అయితే ఉంది. సో దీనికి సంబంధించిన లాబొరేటరీస్ అనేటివి ఒకసారి మనం చూసుకుందాం ఎలా ఉన్నాయనేసి. మీరు చూసుకోవచ్చు ఇప్పుడు ఏవైతే ఇక్కడ నేను చెప్పాను కదా, నావల్ సిస్టమ్స్, వీటన్ని వీటికి సంబంధించి మళ్ళీ మనకి లాబొరేటరీస్ అనేటివి ఉంటాయి. ఇవి చూసుకున్నట్టయితే మనకి అడ్వాన్స్డ్ సిస్టమ్ లాబొరేటరీస్, ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, ఇలా మనకి 50కి పైగా లాబొరేటరీస్ అనేటివి ఉన్నాయి. నేను స్క్రోల్ చేస్తున్నాను, మీరు చూసుకోవచ్చు వీటికి సంబంధించి మనకి ఇండియా వైజ్ గా ఏవైనా పోస్ట్లు అనేటివి ఉంటే వాటికి సంబంధించి మనకి ఈ డిఆర్డిఓ వెబ్సైట్ లో మనకి రిక్రూట్మెంట్ కి సంబంధించి అనౌన్స్ అయితే చేస్తారు. మీరు ఈ వెబ్సైట్ ని ఫ్రీక్వెంట్లీ చెక్ చేస్తూ ఉంటే అసలు ఏ టైంలో మనకి ఎలాంటి రకాల పోస్ట్లు అనేటివి ఉన్నాయని చెప్పేసి మనకు కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ కెరియర్స్ పేజ్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే దీనికి సంబంధించి మనకి ఇప్పుడు ఏవైతే ఇంటర్వ్యూస్ అయినా కానీ లేకపోతే ఏవైనా రిక్రూట్మెంట్ ఉంటే మనకి ఇక్కడ వీళ్ళైతే అనౌన్స్ చేస్తారు. సో మనమైతే ఈ జాబ్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. దీనికన్నా ముందు మనకి ఇండియా వైజ్ గా లాబొరేటరీస్ అనేటివి ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా ఒకసారి చూద్దాం. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు మనకి లాబొరేటరీస్ కి సంబంధించి హైదరాబాద్, అలాగే ఉత్తరప్రదేశ్, బెంగళూరు, పూణే, ఢిల్లీ అన్న మనకి ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి మనకి ఇక్కడ నేమ్స్ కూడా ఉన్నాయి. అడ్వాన్స్డ్ న్యూమరికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ గ్రూప్, అలాగే అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లాబొరేటరీస్, ఏరియల్ డెలివరీ రీసెర్చ్, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ లాబొరేటరీస్ అయితే ఉన్నాయి. వాటికి సంబంధించి మనకి ఏ ప్లేస్ లో ఉన్నాయని చెప్పేసి కూడా మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది, మీరు చూసుకోవచ్చు. సో నేను స్క్రోల్ చేస్తున్నాను. ఈ డిఆర్డిఓ చూసుకున్నట్టయితే ఇప్పటికే సక్సెస్ఫుల్ గా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అయితే కంప్లీట్ చేసింది. మనం చూసుకున్నట్టయితే అగ్ని అండ్ పృథ్వీ మిసైల్స్, తేజస్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్, పినాక రాకెట్ లాంచర్, అలాగే ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, రాడర్స్ అండ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్, ఇలా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది. సో దీనికి సంబంధించి మనకి డిఆర్డిఓలో మొత్తం 30,000కి పైగా స్టాఫ్ అయితే ఉన్నారు. అందులో 5,000కి పైగా సైంటిస్టులు అయితే ఉన్నారు. రిమైనింగ్ 25,000 చూసుకున్నట్టయితే సపోర్ట్ స్టాఫ్ కూడా ఇందులో వర్క్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మనకి ఏ విధమైన జాబ్స్ అనేటివి ఉంటాయనేది ఇప్పుడు మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. ఫస్ట్ గా వచ్చేసి ఆర్ఏసి, సెకండ్ వన్ వచ్చేసి డైరెక్టర్ ఆఫ్ లాబొరేటరీస్ ఆఫ్ డిఆర్డిఓ, థర్డ్ వన్ వచ్చేసి సెప్టమ్. దీని బేస్ గా మనకి హైరింగ్ అనేది ఉంటుంది. ఆర్ఏసీకి సంబంధించి మనం ముందుగా తెలుసుకున్నట్టయితే దీని ఫుల్ ఫామ్ రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్ అన్నట్టు. సైంటిస్ట్ బి రోల్ కి సంబంధించి ఏదైతే మనకి రిక్రూట్మెంట్ అనేది ఉంటుందో ఈ ఆర్ఏసీ వాళ్ళైతే మనకి కండక్ట్ చేస్తారు. సైంటిస్ట్ బి రోల్ కి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే ప్రీవియస్ గా మనకి 18 నుంచి 28 ఇయర్స్ వరకైతే ఉండే, ఇప్పుడు దాన్ని మనకి రివైజ్ చేసి 18 నుంచి 40 ఇయర్స్ వరకైతే మనకి
చేశారు. సో మనం కేటగిరీ వైజ్గా చూసుకున్నట్టయితే జనరల్ కేటగిరీ వాళ్ళకి 18 నుంచి 35 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదే ఓబీసీ వాళ్ళు 18 నుంచి 38 ఇయర్స్ వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 18 నుంచి 40 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ సైంటిస్ట్ బీ రోల్కి అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ కి సంబంధించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఈ సైంటిస్ట్ బీ రోల్కి మనం అప్లై చేసుకోవాలి అంటే గేట్ ఎగ్జామ్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అంటే గేట్ ఎగ్జామ్ అయితే మనం క్వాలిఫై అయితే అయి ఉండాలి. గేట్ లో వచ్చిన స్కోర్ అనేది మనకి 80% క్యాల్కులేట్ చేస్తారు. రిమైనింగ్ 20% అనేది మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. గేట్ కి సంబంధించి ఒకవేళ మీకు తెలియకపోతే దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్లో ఉంది. ఆ వీడియో యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. బీటెక్ లో వచ్చేసి ఫస్ట్ క్లాస్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అంటే పర్సంటేజ్ వైజ్ గా చూసుకున్నట్టయితే 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అదే సిజిపిఏ లాగా ఉండి ఉంటే 6.75 సిజిపిఏ అయితే మీకు వచ్చి ఉండాలి. సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నార్మల్ గా మనం చూసుకున్నట్టయితే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సైంటిస్ట్ బీ రోల్కి. అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళు, అలాగే మెటీరియల్ ఇంజనీరింగ్ ఆర్ మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ వాళ్ళు, అలాగే ఫిజిక్స్, అలాగే కెమిస్ట్రీ, కెమికల్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ వాళ్ళు, లేదా మ్యాథమెటిక్స్ ఇంజనీరింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు, అలాగే సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు, వీళ్ళంతా కూడా అప్లై చేసుకోవాలి. అలాగే ఇంటర్వ్యూకి సంబంధించి ఏంటి అంటే మనం అప్లై చేసిన తర్వాత గేట్ లో వచ్చిన స్కోర్ బేస్ చేసుకొని మనకి 80% క్యాల్కులేట్ చేస్తారని చెప్పాను కదా. ఆ తర్వాత ఇంటర్వ్యూకి ఎవరిని షార్ట్లిస్ట్ చేస్తారంటే 1:10 ఈ రేషియో తీసుకొని మనకి ఇంటర్వ్యూకి అయితే క్యాండిడేట్ ని షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో కూడా మనం క్వాలిఫై అవ్వాలి అనుకుంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి 70% అయితే వచ్చి ఉండాలి. అదే ఓబీసీ ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి 60% అయితే వచ్చి ఉండాలి ఇంటర్వ్యూలో. సో అలా క్యాల్కులేట్ చేసి మనకి ఫైనల్ గా ఈ సైంటిస్ట్ బీ రోల్ అనేది మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్ కి సంబంధించి మనకి స్టార్టింగ్ సాలరీ చూసుకున్నట్టయితే సైంటిస్ట్ బీ రోల్ కి సంబంధించి ఇది లెవెల్ 10 అన్నట్టు మనకి 56,100 రూపీస్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. అలా 1 lakh వరకు అయితే వెళ్తుంది. అలాగే మనకి సైంటిస్ట్ సి, సైంటిస్ట్ డి, సైంటిస్ట్ ఈ, అలాగే ఎఫ్, జి, హెచ్ కి సంబంధించి కూడా మీరు ఇక్కడ లెవెల్ కి సంబంధించి మీరు చూసుకోవచ్చు మనకి సాలరీ అనేది ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. విత్ గేట్ ద్వారా సైంటిస్ట్ బి జాబ్ రావాలంటే మనం ఇప్పటిదాకా తెలుసుకున్నాం కదా. వితౌట్ గేట్ చూసుకున్నట్టయితే ఇది ఓన్లీ ఐఐటీస్ అలాగే ఐఐఎస్సీలో ఎవరైతే చదువుకుంటారో వాళ్ళు, అలాగే ఎన్ఐటీస్ లో చదువుకున్న వాళ్ళకి మాత్రమే వితౌట్ గేట్ తోటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది, గేట్ స్కోర్ వాళ్ళకి అవసరం లేదు. ఇంటర్వ్యూ కండక్ట్ చేసి వాళ్ళకి ఈ సైంటిస్ట్ బీ రోల్ జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో సెకండ్ వన్ చూసుకున్నట్టయితే మనకి డైరెక్టర్ ఆఫ్ ల్యాబొరేటరీస్ ఆఫ్ డిఆర్డిఓ అని చెప్పాను కదా. ఇదేంటి అంటే మనకి జేఆర్ఎఫ్, ఎస్ఆర్ఎఫ్, అలాగే ఆర్ఏకి సంబంధించి హైరింగ్ అనేది ఉంటుంది కదా, దానికి సంబంధించి అన్నట్టు మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. లైక్ జూనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించి మనకి ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ బేసిక్ సైన్స్ ఆర్ సైకాలజీ ఇన్ ఫస్ట్ డివిజన్ విత్ ఎన్ఈటీ క్వాలిఫికేషన్ అయితే ఉండి ఉండాలి, లేదా బీటెక్ చదువుకొని ఫస్ట్ డివిజన్ లో మార్క్స్ అయితే వచ్చి ఉండాలి, ఎన్ఈటీ స్కోర్ అలాగే గేట్ స్కోర్ అయితే ఉండి ఉండాలి, లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ప్రొఫెషనల్ కోర్సెస్ లైక్ ఎంఈ లేదా ఎంటెక్ మనకి ఫస్ట్ డివిజన్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి బోత్ గ్రాడ్యుయేట్ లెవెల్లో అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో, లేదా డిగ్రీ ఇన్ మెడికల్ సైన్సెస్ ఎంబీబీఎస్ ఆర్ డెంటల్ సైన్సెస్ ఫస్ట్ డివిజన్ లో వాళ్ళు వచ్చింటే వాళ్ళు జేఆర్ఎఫ్ కి అప్లై చేసుకోవచ్చు. వాటికి సంబంధించి మనకి అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 28 ఇయర్స్ అయితే ఉంది. అలాగే పర్ మంత్ కి మనం చూసుకుంటే 31,000 రూపీస్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది, ప్లస్ హెచ్ఆర్ఏ అయితే ఉంటుంది. అలా సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో జేఆర్ఎఫ్ నుంచి ఎస్ఆర్ఎఫ్ గా వాళ్ళైతే మనకి అప్డేట్ అయితే అవుతారు. వాళ్ళకి చూసుకున్నట్టయితే 35,000 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది పర్ మంత్ కి, ప్లస్ హెచ్ఆర్ఏ అయితే ఉంటుంది. ఇది కాకుండా రీసెర్చ్ అసోసియేట్ కి సంబంధించి చూసుకుంటే పిహెచ్డి, ఎండి, ఎంఎస్, ఎండిఎస్ లేదా 3 ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ కి సంబంధించి వాళ్ళు చేసి ఉండాలి, అలాగే టీచింగ్ కి సంబంధించి కానీ లేదా డిజైన్ అండ్ డెవలప్మెంట్ కి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో, లేదా ఇక్కడ ఎంఎస్సీ, ఎంఫార్మ్, ఎంఈ, ఎంటెక్ విత్ అట్లీస్ట్ 1 రీసెర్చ్ పేపర్ అనేది వాళ్ళు చేసి ఉంటే వాళ్ళు ఈ ఆర్ఏకి సంబంధించి ఎప్పుడైతే మనకి జాబ్స్ అనేటివి ఉంటాయో వాటికి సంబంధించి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 35 ఇయర్స్ అయితే ఉంది. సో దీనికి సంబంధించి పర్ మంత్ కి 54,000 రూపీస్ అయితే ఇస్తారు, అలాగే ప్లస్ హెచ్ఆర్ఏ అయితే ఉంటుంది. ఇది జేఆర్ఎఫ్ కి సంబంధించి మనకి హైడింగ్ అనేది ఉంటుంది. సో థర్డ్ వన్ చూసుకున్నట్టయితే మనకి సెప్టెమ్. ఈ సెప్టెమ్ ఫుల్ ఫామ్ చూసుకున్నట్టయితే సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్ అన్నట్టు. సో ఇందులో మనకి చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉంటుంది అంటే మనకి ఇందులో 2 రకాల పోస్టులు అయితే ఉంటాయి. అవి వచ్చేసి మనకి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి అంటే ఎస్టీఏ బి అని కూడా అంటారు, అలాగే టెక్నీషియన్ ఏ రోల్ కి సంబంధించి మనకి హైరింగ్ అనేది ఉంటుంది. సో ఇందులో మనం చూసుకోవచ్చు మనకి
పే స్కేల్ ఏ విధంగా ఉంటుంది, అలాగే ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనేది నేను ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను, మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. సో ఫస్ట్ గా మనం సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బికి సంబంధించి చూసుకున్నట్టయితే, సో ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలాగే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అంటే ఎవరైతే పాలిటెక్నిక్ చదువుకుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో అగ్రికల్చర్ ఎవరైతే బీఎస్సీ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ లో చేస్తారో వాళ్ళు, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కి సంబంధించి బాటనీ, కెమికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇలా టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్, అలాగే లైబ్రరీ సైన్సెస్, మ్యాథమెటిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జీ, మెడికల్ టెక్నాలజీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, ఫోటోగ్రఫీ, ఫిజిక్స్, ప్రింటింగ్ టెక్నాలజీ, సైకాలజీ, టెక్స్టైల్, జువాలజీ అంటే బీఎస్సీ డిగ్రీ ఇన్ జువాలజీ, ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళు ఈ రోల్కి అప్లై చేసుకోవచ్చు. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి రోల్కి సంబంధించి మనకి పే స్కేల్ ఏ విధంగా ఉంటుంది అంటే 35,400 రూపాయల నుంచి 112,400 రూపాయల వరకు అయితే ఉంటుంది, అంటే లెవెల్ 6 అనేది మనకి ఉంటుంది. ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 18 నుంచి 28 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ రోల్కి సంబంధించి. మనకి టైర్ 1 టైర్ 2 ఎగ్జామ్ అయితే మనకి కండక్ట్ చేస్తారు. టైర్ 1కి సంబంధించి మీరు చూసుకున్నట్టయితే ఇందులో మనకి ఫస్ట్ సిబిటి టెస్ట్ అనేది ఉంటుంది, అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే మనకి కండక్ట్ చేస్తారు. ఇందులో మనకి వీటి మీద క్వశ్చన్స్ అనేవి ఉంటాయంటే, అంటే సబ్జెక్ట్స్ కి సంబంధించి చూసుకున్నట్టయితే క్వాంటిటేటివ్ ఎబిలిటీ ఆర్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, అలాగే జనరల్ సైన్సెస్ కి సంబంధించి మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 120 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మార్క్స్ కూడా చూసుకున్నట్టయితే 120 మార్క్స్ అయితే ఉంటాయి. మనకి టైం చూసుకున్నట్టయితే 90 మినిట్స్ అంటే 1.5 అవర్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. దీని తర్వాత మనకి టైర్ 2 ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో టైర్ 1లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళని టైర్ 2కి షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. ఏ విధంగా షార్ట్ లిస్ట్ చేస్తారంటే 1:8 రేషియో తీసుకొని షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో తర్వాత వీళ్ళకి ఏదైతే వీళ్ళు రోల్ కి అప్లై చేస్తారో దానికి సంబంధించి స్పెసిఫిక్ సబ్జెక్ట్ కి సంబంధించి వాళ్ళకి టెస్ట్ అయితే ఉంటుంది. సో టైర్ 1కి సంబంధించి చూసుకున్నట్టయితే, అంటే టైర్ 2 ఎగ్జామ్ రాయడానికి షార్ట్ లిస్ట్ చేస్తారు కదా, సో దానికి సంబంధించి మనం క్వాలిఫై అవ్వాలి అనుకుంటే జనరల్ ఓబీసీ వాళ్ళకి 40% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి, అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 35% మార్క్స్ వస్తే వాళ్ళు టైర్ 2 ఎగ్జామ్కి షార్ట్ లిస్ట్ అయితే అవుతారు. టైర్ 2లో కూడా వాళ్ళకి ఎంత పర్సంటేజ్ వచ్చి ఉండాలి క్వాలిఫై అవ్వాలి అంటే, సేమ్ పర్సంటేజ్ ఓబీసీ జనరల్ వాళ్ళకి 40% అయితే వచ్చి ఉండాలి, అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 35% అయితే వచ్చి ఉండాలి. దీన్ని బేస్ చేసుకుని ఫైనల్ గా జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టైర్ 2కి సంబంధించి ఇది సిబిటి అయితే మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో చూసుకుంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మాక్సిమం మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్. మనకి ఎగ్జామ్ డ్యూరేషన్ 1.5 అవర్ అంటే 90 మినిట్స్ అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇప్పుడు టెక్నీషియన్ ఏ రోల్ కి సంబంధించి చూసుకుందాం, అంటే గ్రూప్ సి కిందకి వస్తాయి మనకి ఈ పోస్ట్ కి సంబంధించి చూసుకుంటే. పే స్కేల్ వచ్చేసి మనకి లెవెల్ 2కి సంబంధించిన పే స్కేల్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం చూసుకుంటే 19,900 నుంచి 63,200 రూపాయల వరకు శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ టెక్నీషియన్ ఏ రోల్ కి సంబంధించి. ఇందులో మనం చూసుకున్నట్టయితే 10th క్లాస్ లేదా ఈక్వివాలెంట్ ఎవరైతే చదువుకుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలాగే ఐటీఐ చదువుకొని ఉండాలి. సో స్పెసిఫిక్ కి సంబంధించి ఇప్పుడు ఆటోమొబైల్ కి సంబంధించి ఐటీఐలో ఆటోమొబైల్ కి సంబంధించి వాళ్ళు చదువుకొని ఉండాలి. ఇక్కడ చూసుకుంటే ఆటోమొబైల్, బుక్ బైండర్, కార్పెంటర్, సిఎన్సీ ఆపరేటర్, కోపా, అలాగే మెకానికల్, డిటిపి ఆపరేటర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్, గ్రైండర్, మెకానిస్ట్, మెకానిక్, మిల్వ్రైట్ మెకానిక్, మోటార్ మెకానిక్, పెయింటర్, ఫోటోగ్రాఫర్, షీట్ మెటల్ వర్కర్, టర్నర్, వెల్డర్, ఇలా వాటికి సంబంధించి వాళ్ళు 10th క్లాస్ కంప్లీట్ చేసి వాళ్ళకి ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఉండి ఉండాలి. సో వాళ్ళు ఈ పోస్ట్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి వీళ్ళకి ఎగ్జామ్ చూసుకున్నట్టయితే వీళ్ళకి కూడా టైర్ 1 టైర్ 2 ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. టైర్ 1లో చూసుకుంటే మనకి ఇది సిబిటి ఎగ్జామ్ అన్నట్టు, అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే మనకి ఉంటుంది. ఎగ్జామ్కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే సెక్షన్ A సెక్షన్ B 2 అయితే ఉంటాయి మనకి. సెక్షన్ ఏకి సంబంధించి క్వాంటిటేటివ్ ఎబిలిటీ, ఆప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, సో దీనికి సంబంధించి మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో మనకి 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సెక్షన్ బికి సంబంధించి చూసుకుంటే మనకి ఏదైతే ట్రేడ్ ఉందో డిసిప్లిన్ కి సంబంధించి, అంటే ఇప్పుడు ఫిట్టర్ కి సంబంధించి కానీ, బుక్ ఫీల్డ్ కి సంబంధించి కానీ, లైబ్రరీకి సంబంధించి కానీ, ఫోటోగ్రఫీకి సంబంధించి కానీ, దానికి సంబంధించిన
క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో సెక్షన్ బికి సంబంధించి మనకి 80 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మాక్సిమం మార్క్స్ చూసుకున్నట్టయితే సెక్షన్ ఏ అండ్ బికి 120 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. డ్యూరేషన్ చూసుకున్నట్టయితే 90 మినిట్స్ అయితే మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో దీంట్లో కూడా మనకి 1:8 రేషియో లాగా మనకి టైర్ 2 ఎగ్జామ్కి అయితే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. మనం టైర్ 1లో క్వాలిఫై అవ్వాలి అనుకుంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకున్నట్టయితే జనరల్ ఓబీసీ వాళ్ళకి 40% అయితే వచ్చి ఉండాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 35% అయితే వచ్చి ఉండాలి. టైర్ 2 చూసుకుంటే మనకి ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇందులో ఏంటి అంటే మీరు ఏదైతే అప్లై చేస్తారో దానికి సంబంధించిన టెస్ట్ అయితే మీకు కండక్ట్ చేస్తారు. సో మనకి డ్యూరేషన్ చూసుకుంటే 1 to 2 hours అయితే మనకి డ్యూరేషన్ అయితే ఉంటుంది ఎగ్జామ్కి సంబంధించి. సో ఆ టెస్ట్లో మీరు కంపల్సరీగా క్వాలిఫై అయితే అవ్వాల్సి ఉంటుంది. క్వాలిఫై అయితేనే మీకు ఈ పర్టికులర్ జాబ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకి సెప్టెంబర్లో ఈ 2 పోస్ట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నట్టు. ఈ ఎగ్జామ్కి సంబంధించి కూడా మనం చూసుకున్నట్టయితే సెంటర్స్ వచ్చేసి తెలంగాణలో హైదరాబాద్లో అయితే కండక్ట్ చేస్తారు. అదే ఏపీలో చూసుకున్నట్టయితే విశాఖపట్నం, విజయవాడలో ఎగ్జామ్ అయితే మనకి కండక్ట్ చేస్తారు. దీనికి సంబంధించి మనకి ఫ్రీక్వెంట్లీ మీరు ఈ డిఆర్డిఓకి సంబంధించిన పేజ్ అనేది చెక్ చేస్తూ ఉంటే మీకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో ఈ వీడియోలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీతో షేర్ చేశాను. నేను ఏదైనా పాయింట్స్ మిస్ అయినట్టు మీకు అనిపించినా లేకపోతే మీకు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, వేరే వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. ఇదే కాకుండా మనకి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్కి సంబంధించి కూడా ఉంటాయి. లైక్ చూసుకుంటే ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ద్వారా మనకి కొన్ని జాబ్స్ అనేటివి హైర్ చేసుకుంటారు. అంటే స్టెనోగ్రాఫర్కి సంబంధించి, డ్రైవర్కి సంబంధించి వాళ్ళకు కూడా సపరేట్ టెస్ట్లు అనేటివి ఉంటాయి. సో వాటికి సంబంధించి కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ డిఆర్డిఓ వెబ్సైట్ని అయితే మీరు ఫ్రీక్వెంట్లీ వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండండి. ఈ వెబ్సైట్స్కి సంబంధించిన లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయింది అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.